नमस्ते हेलो नमस्ते सर नमस्कार सर డాక్టర్ కోసం ఏమన్నా తీసుకుంటానండి సార్ చదువు బాగా చదువుతానండి పరీక్షలు బాగా రాశానండి సార్ లేదు సార్ మాట్లాడలేదు సార్ నేను పాడు పోయింది ఇంటికి వచ్చేలోపు జరిగింది సార్ ఉన్నారు సార్ అంతా ఉన్నారు ఉన్నారు సార్ వాళ్ళ అన్న ఉన్నాడు చెల్లెలు ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ ఎంత ఉన్నారు సార్ ఏంటి కనుక చూసుకోలేదు సార్ ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు సార్ సార్ వాళ్ళు బాబాయ్ మాట్లాడతాడు సార్ సార్ వాళ్ళు బాబాయ్ మాట్లాడతాడు సార్ సార్ నమస్తే సార్ శిరీష వాళ్ళ కుటుంబం నుండి మా బాబాయ్ సార్ పాప చనిపోయింది వాళ్ళ చిన్న నా పేరు రాజు సార్ మా అన్న కూతురేను పాప బాబాయ్ అయితే సార్ వీటికి నిర్లక్ష్యం ఏమో మాకే ఎప్పటికైనా అర్థం కాకుండా ఉంది సార్ చిన్న పాప బాగా చదువుకుంటుండే సార్ అన్ని విధాలు బాగా చదువుకుంటుండే ఇట్లా మాకు జరిగిన దానికి ఏం కథ మాకు